రాయలసీమలో మనం కడప నుంచి ఆల్మోస్ట్ కర్నూలు వరకు అన్ని కవర్ చేసి సో ఇప్పుడు నంద్యాలకు వద్దాం నంద్యాలకి నంద్యాల ఒకసారి లోక్సభ తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు వైసీపీ అండి అసెంబ్లీ వచ్చే సరకల్ వైసీపీ ఆరు టిడిపి ఒకటండి ఇక్కడ బైపోల్ జరిగిందండి రెండు వేల పదిహేడులో నంద్యాల బైపో అక్కడ టిడిపి విన్ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నంద్యాల లోక్సభ రెండు వేల పంతొమ్మిది తీసుకున్నట్టయితే వైఎస్ఆర్ సిపి అండి క్లీన్ స్వీప్ మొత్తం అసెంబ్లీ మొత్తం టీడీపీ జీరో అవును సో ఇక్కడ మనం నియోజకవర్గాల వరకు వస్తే అండి నంద్యాల ఎలా ఉంటుంది ఇరవై నాలుగు నంద్యాల వచ్చేసరికి ఇది ట్వంటీ వస్తుంది నెంబర్ ఇది ట్వంటీ ట్వంటీ నెంబర్ వస్తుంది ఓకే పద్నాలుగులో భూమా నాగిరెడ్డి పోటీ చేశారు వైసీపీ నుంచి మూడు వేల ఆరు వందల నాలుగు కోట్లతోటి శిల్పా మోహన్ రెడ్డి మీద గెలిచారండి ఓకే అప్పుడు టీడీపీ శిల్పామోహన్ రెడ్డి ఈ రెండు వేల పదిహేడులో చనిపోయాడు ఆయన భూమనాయ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది వచ్చేసరికి బైపోల్లో బ్రహ్మాన రెడ్డికి ఇచ్చారు టీడీపీ తరఫున అప్పుడు ఇరవై వేల మూడు వందల తొంభై ఓట్లతోటి గెలిచారు శిల్పామోహన్ రెడ్డి మీద ఎస్సిపి ఎసీపీ మీద గెలిచారు వీళ్ళు ఆయన ఇటు వచ్చారు నుంచి వైసీపీకి వచ్చారు వైసీపీకి వచ్చారు అంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు ఒక దాంట్లో ఉంటే ఇంకొకరు ఉంటారు కదా కేవలం దానికోసం వచ్చారు అక్కడ ఓకే ఓకే ఇక్కడ శిల్ప మహన్ మోహన్ రెడ్డి వైసీపీలోకి వచ్చారు కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి ఈ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయన పోటీ చేశారు శిల్ప రవి అంటారు ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు భూమా బ్రహ్మానంద రెడ్డి మీద పోటీ చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఓట్లతో గెలిచారు పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ఇరవై నాలుగులో వచ్చేసరికి మళ్ళీ రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నారు శిల్పారవి శిల్పారవి గారు ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి టికెట్ వస్తే బ్రహ్మానందకి ఇవ్వలే టికెట్ నాసిమ్ మహమ్మద్ ఫరూక్ అని ఆయనకి ఇచ్చారు అవును టీడీపీ వాళ్ళు అవును ఇది ఇప్పుడు వైసీపీకి వస్తుందండి ఇక్కడ వైసీపీ ఆలగడ్డ అండి ఆలగడ్డ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ట్వంటీ వస్తుందండి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో శోభా నాగిరెడ్డి గెలిచారండి వైసీపీ వైసీపీ పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అక్కడ గంగుల ప్రభాకర్ రెడ్డి మీద రెడ్డి గారి మీద గెలిచి గెలిచారు పంతొమ్మిదిలో గంగుల బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఆయన వైసీపీ ముప్పై ఐదు వేల ఆరు వందల పదమూడు ఓట్లతోటి భూమా అఖిలప్రియ మీద గెలిచారు ఇరవై నాలుగులో వచ్చేసరికి మళ్ళీ వీళ్ళిద్దరే పోటీ చేస్తున్నారు కానీ ఇది కూటమికి వస్తుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కూటమికి వస్తుంది కూటమికి వస్తుంది అఖిలప్రియ గారు గెలుస్తారు గెలుస్తారు సో అలాగడ్డ ఆలగడ్డ కూటమి గెలుస్తుంది అనుకోవచ్చు బోని ఓకే ఓకే సో తర్వాత బనగానపల్లి అండి బనగానపల్లి వచ్చేసరికి థర్టీ నైన్ వస్తుందండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చేసరికి బొబ్బాల జనార్దన్ రెడ్డి పోటీ చేశారు టీడీ తరఫున టీడీపీ తరఫున పదిహేడు వేల మూడు వందల నలభై కోట్లతోటి గెలిచారు కాడసాన రామిరెడ్డి మీద అవును ఏది ఆయన వైసీపీ వైసీపీ పంతొమ్మిది వచ్చేసరికి కాడసాన్ రామరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు ఆయన పదమూడు వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లతో గెలిచారు ఎవరి మీద ఆయన మీద జనార్దన్ రెడ్డి మీద గెలిచారు ఒకసారి ఆయన గెలిచారు ఒకసారి గెలిచారు ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ కాడసాన్ రామ్ రెడ్డికి ఇచ్చారండి వైసీపీ ఈ బొబ్బాల చిరంజనార్దన్ రెడ్డి టీడీపీ ఆయన కామన్ వస్తున్నారు వస్తున్నాడు మూడు కామన్ వస్తున్నారు రెండు సార్లు కామన్ వచ్చారు రెండు సార్లు మూడోసారి మారారు మూడోసారి వైసీపీ వచ్చేసరికి కాన్సాన్ రామ్ రామిరెడ్డి అను నేను బొబ్బాల చిన్న జనార్దన్ రెడ్డికి ఇచ్చారు అవునవును అవును అది ఇక్కడ ఒకసారి కూటం వస్తారు వైసీపీ సేమ్ అండి వైసీపీ టర్మ్స్ సేమ్ ఆయనే రామ్ రెడ్డి గారే ఓకే ఓకే త్రీ టర్మ్స్ మూడు సార్లు ఆయనే కరెక్ట్ మూడు సార్లు ఆయనే రెండు వేల పద్నాలుగు ఆయనే పంతొమ్మిది ఆయనే ఇరవై నాలుగు కూడా ఆయన ఇద్దరు ముగ్గురు మూడు సార్లు ఇద్దరు వాళ్ళే పొడిగేశారు మూడు సార్లు రామ్ గారు మూడు సార్లు ఉన్నారు ఒకసారి ఓడిపోయారు గానీ ఒకసారి గెలిచారు అవును అంతే అంతే ఇప్పుడు కూటమి గెలుస్తారండి ఇక్కడ ఓకే టీడీపీ గెలుస్తారు ట్వంటీ సిక్స్ అండి నెంబర్ బుగ్గన్ రాజన్ రెడ్డి పద్నాలుగులో గెలిచారండి పదకొండు వేల నూట యాభై రెండు రోడ్లతో కే ప్రతాప్ మీద ప్రతాప్ తరఫు మీద ఆయన పోటీ చేశారు రైట్ గెలిచారు మళ్ళీ రాజన్ రెడ్డి పంతొమ్మిదిలో కూడా ముప్పై ఐదు వేల ఐదు వందల పదహారు ఓట్లతో గెలిచారు కే ప్రతాప్ మీద ఇంకా పెరిగింది మెజారిటీ ఇంకా పెరిగింది ఇంకా పెరిగింది పంతొమ్మిది పెరిగిపోయి పెరిగింది ఇరవై ఇరవై నాలుగు వేల తేడా అవునవును ఎక్స్ట్రా వచ్చాయి అప్పుడు వచ్చేసరికి ఇప్పుడు కే ప్రతాప్ పోటీ చేయట్లే అక్కడ మార్చారు ఇరవై నాలుగులో బుగ్గన్ రాజంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు ఐసీపీ నుంచి ఇక్కడ కోట్ల జై శ్రీప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు రైట్ రైట్ రైపు జరిపన అవున అది టైట్ గా ఉంటుందండి ఇక్కడ అంటే అడ్జస్ట్ బుగ్గన రాజారెడ్డికి ఉంటుంది ఆయనకే ఉంటుంది ఉంటుంది కానీ చెప్పలేము ఒకసారి టీడీపీ కూడా రావచ్చు ఓకే ఓకే అది ఓకే అంటే మనమైతే అయితే ఎవరికి ఇవ్వలా ఓకే ఓకే అదే నందికొట్టుకూరు నందికట్టుకూరు వచ్చేసరికి ఇది థర్టీ నైన్ అండి నెంబరు ఇక్కడికి వచ్చేసరికి ఎక్కలదేవి వైసీపీ నుంచి పోటీ చేసి ఇరవై ఒక్క ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లతోటి వెంకటస్వామి మీద గెలిచారండి అవును లబ్బి వెంకటస్వామి పంతొమ్మిదిలో వచ్చేసరికి తోగూరు వైసీఆర్ వైసీపీ నుంచి నలభై వేల ఆరు వందల పది ఓట్లతోటి బండి జయరాజు మీద గెలిచారండి టీడీపీ మీద వైసీపీ గెలిచింది అవును అవును ఇప్పుడు వచ్చేసరికి ఇరవై నాలుగులో సుధీర్ దారా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు గిత్తా జయశ్వర్య టీడీపీ నుంచి పోటీ చేస్తారు టీడీపీ నుంచి పోటీ ఇప్పుడు అంటే వాళ్ళిద్దరిలో ఎవరు లేరు రెండు పద్నాలుగులో పద్నాలుగులో పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు అవును ఫ్రెష్ అవునవును అది ఇది వచ్చేసరికి టగ్గ ఫార్క్ ఉంటుంది తగ్గ ఫారు ఎంత నెంబర్ థర్టీ నైన్ ఓకే ఓకే థర్టీ నైన్ తగ్గ ఫార్ ఉంటుంది కొద్ది గొప్ప వైసీపీకి ఎడ్జెండ్ ఉండొచ్చు ఓకే ఓకే పానీయం అండి పానీయం వచ్చేసరికి ఇది రెండు వేల దేశం నెంబరు ట్వంటీ వన్ వస్తుందండి రెండు వేల పద్నాలుగులో గౌరు చరితారెడ్డి పోటీ చేశారండి వైసీపీ నుంచి పదకొండు వేల ఆరు వందల నలభై ఓట్లతో

ఆవిడ ఆవిడ ఇటు వచ్చారు వచ్చారు టీడీపీకి వచ్చారు అక్కడ ఎక్కువ జరుగుతుంది సార్ రాయలసీమ టికెట్ ఇంపార్టెంట్ ముందు మెయిన్ ఏంటంటే అక్కడ కులం కంటే కూడా వీళ్ళు మెయిన్ టికెట్ కావాలి టికెట్ కావాలి అదే అదే అవును రైట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఇక్కడ మారారండి ఇదిగోం పంతొమ్మిది పోటీ రామ్ గోపాల్ రెడ్డి ప్లస్ ఇద్దరికే ఉంది కానీ ఇది పాండ్యం వచ్చేసరికి వైసీపీకి వస్తుంది అండి వైసీపీకి వస్తుంది తర్వాత శ్రీశైలం అండి శ్రీశైలం వచ్చేసరికి ఈ ఇక్కడ కూడా ఇక్కడ కూడా విచిత్రం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వస్తుంది ఈ నెంబరు రెండు వేల పద్నాలుగులో బుడ్డ రాజశేయ్ రెడ్డి గారు వైసీపీ నుంచి గెలిచారండి నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఓట్లతోటి శిల్పా చక్రపాణి రెడ్డి మీద గెలిచారు ఆయన శిల్పా చక్రపాణి టీడీపీలో ఉంటారు అప్పుడు ఇక్కడ ఏమైనా చూడండి పంతొమ్మిదిలో వచ్చేసరికి ఏనేమో టీడీపీలో ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి ఏమో వైసీపీలోకి వచ్చారు వైసీపీకి వచ్చారు సేమ్ ఇద్దరు అసెంబ్లీ ఇప్పుడు ఇరవై నాలుగులో లో కూడా వాళ్ళిద్దరే పోటీ చేసుకుంటారు మళ్ళీ పోటీ మధ్య వైసీపీ టీడీపీ ఇక్కడ వచ్చేసరికి ఇది కొంచెం టైట్ గా ఉంటుంది అండి ఇక్కడ

బ్రహ్మానంద రెడ్డి గారు వైసీపీ బా రెండు లక్షల యాభై వేల నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది ఓట్లండి ఎంత మెజారిటీ అండి టిడిపిలో ఉన్న ఓడిపోయిన ఎవరంటే శివానంద రెడ్డి గారు శివానంద రెడ్డి గారు ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వస్తారు కల్లా సేమ్ ఏనే బ్రహ్మానంద రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు టీడీపీకి వస్తారు కల్లా బైరెడ్డి శబరి గారు ఎలా ఉంటదండి ఇక్కడ మనకి ముందు అసెంబ్లీ చెప్పుకుంటే ఇరవై నాలుగులో వచ్చేసరికి కూటమికి వస్తే రెండు వస్తాయండి వైసీపీకి రెండు వస్తాయి ఓకే టైట్ మూడు ఉంటాయండి ఆ టైట్లో కూడా నీకు వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉంటుంది మూడిట్లో టోటల్గా నీకు ఎంపీ వచ్చేసరికి ఇక్కడ కూడా మనం దేనికి రిజల్ట్ ఇవ్వాలి అదేంటి టైట్ ఇచ్చాం ఒక ఎంపీ ఇక్కడ టైట్ ఎంపీ టైట్ ఇక్కడ ఎందుకంటే కూటమికి రెండు వచ్చినాయి వైసీపీ రెండు వచ్చినాయి ఈ టగ్గా ఫోర్లో మూడు ఉన్నాయి ఆ మూడు ఎటు వస్తుంది ఎటు వస్తుందనే తెలియదు ఓకే 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 కాబట్టి నంజాల పార్లమెంట్ మాత్రం ఫలితం ఉన్నది మనం టైట్ లో ఇచ్చాం ఓకే కానీ మంచి మెజారిటీ ఆయన లాస్ట్ టర్మ్ గెలిచినప్పుడు మంచి మెజారిటీ రెండు లక్షల యాభై వేలు అవును అవును ఓకే ఓకే ఇప్పుడు కొంచెం కర్నూలు ఈ డిస్టిక్ లో వచ్చేసరికి కొంత మార్పు అయితే ఉంది నంజాలలో నంజాలలో